అందే అక్క నీకు పాడి నీ జోలా కమ్మగా ఈ వేళ అమ్మల్లే అక్క నీకు పాడి నీ జోలా కమ్మగా ఈ వేళ కన్నుల్లో ఎన్నడూ కన్నీరేరా నీకు అమ్మల్లే అక్క నీకు పాడని జోలా కమ్మగా ఈ వేళ పొద్దుల్లోనా సింధూర తిలకందిద్ది ఉండని నీతోడుగా అమ్మలాగా లాలించేది నాన్నలాగా పాలించేది వీడని నీ నీడగా వెన్నంటి మనతో వచ్చు నీ కాలము వెన్నంటి మనసే ఇచ్చేనే దైవము తలదాచుకోను ఉన్నది లోకము కలనైన కాని తీరది పాశము జోలాలి జో అమ్మల్లి అక్క నీకు పాడని జోలా కమగా ఈ వేళ చెట్టు చేమ చుట్టాలంట మారని ఈ దారిలు నీకు నేను అమ్మా నాన్న నాకు నువ్వే అన్ని కన్నా చీకటి రాదారిలు కన్నీళ్లతోనే కడుపులే నిండగా ఈ మూగరాగం మోగని నిండుగా చిరునవ్వు సిరులే గుండెలో పండగా ప్రతిరోజు మనకు తీయని పండగా జోలాలి జో అమ్మల్లే అక్క నీకు పాడని జోలా కమ్మగా ఈ వేళ అమ్మల్లే అక్క నీకు పాడని జోలా కమ్మగా ఈ వేళ ఈ కన్నుల్లో ఎన్నడూ కన్నీరేరా నీకు అమ్మల్లే అక్క నీకు పాడని జోలా కమ్మగా అమ్మా తల్లి, నా తమ్ముడికి ఏ లోటు రాకుండా వాడు సంతోషంగా దీర్ఘాయుష్గా ఉండాలి. అమ్మా తల్లి, నా కోసమే బతుకుతున్న మా అక్క ఎప్పుడూ సంతోషంగా ఉండాలి. మేమిద్దరం ఇలాగే కలకాలం కలిసిమెలిసి జీవించాలి. Hmm.
విషయం చూసావా? ఆవు ముందు నుంచి తింటుంది, వెనక నుంచి పాలిస్తుంది. మనం ముందు నుంచి తింటాం. ఊరికే మాట్లాడించుకో, నేను పాలు పెడుతున్నాను కదా. నేను కలిసి తిండనా? ఇద్దరం కలిసి పెడితే ఒట్టిపోతుంది. ఒట్టిపోయే పొదుగా ఇది. పిండగా పిండిగా ఊరే కామధేనువు. సరే, ఆ పిండిన పాలన్నీ కాచి దాంట్లో బాదం పప్పు, కుంకుమ పువ్వు వేసి తీసుకురా. ఎందుకు? పిల్లలు పుట్టాలిగా. అందుకు అందుకు నేను వ్రతం చేస్తున్నాను కదయ్యా. మరి నేనేం చేయను? నువ్వేరే వ్రతం చెయ్యి. నువ్వు వేరే వ్రతం చేసి నేను వేరే వ్రతం చేస్తే పిల్లలు ఎలా పుడతారు? అయ్యో, రాయి రాయి రాసుకుంటేనే కదా నిప్పు పుట్టేది. ఇది ఒంటరిగా నిప్పు రాజ్యాలను చూస్తోంది. ఎలా ఇంత నేల మనకు సొంతంగా ఉంటే ఎంత సంతోషంగా ఉండేది కదక్క. మన ఊళ్ళెళ్ళని పుట్టలేదురా, ఊడిగం చేసుకుని బతకడానికి పుట్టాం. చూడలేదు. అయ్యో ఎంత సుఖంగా ఉందో. వచ్చి పనులు చూడాలి కదా, ఏం చేసేది? ఏమైందయ్యా? ఏం లేదు, నొప్పి నొప్పి. ఓహో, ఇదిగో వస్తున్నా. ఏ రాధమ్మ, నిన్నెవరు అక్కడ పనిచేయమన్నారు? ఏరా, నేను ఒక ఇక్కడ మేస్త్రిగా పనులు చేయిస్తానని తెలియదా? నాకంటే నువ్వు పెద్ద మేస్త్రి అయ్యావా? ఎవరెక్కడ నిలబడితే ఏంటి, మీకు పని జరిగితే చాలు కదా. ఎవరెవరిని అక్కడ నిలబడాలని నాకు తెలుసు. నువ్వు పోయి నీ పని చూడు, వీళ్ళందరినీ నేను చూసుకుంటా. నువ్వేం చూస్తావనేది నాకు బాగా తెలుసు. ఏంటి? చేసే పని గమనించక పనిచేసే అమ్మాయిని దొంగచూపులు చూడటం నాకు తెలియదు అనుకుంటున్నావా? హెరా, నువ్వు రెక్కుపోయిపోయిందే, నువ్వేం పెద్ద ఇదే. అయ్యో అయ్యో అయ్యో, కొడుతున్నాడే కొడుతున్నాడు. అయ్యో కాపాడండి కాపాడండి. అయ్యో 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 అయ్యో, నేనే పోనీ లెమ్మని మిమ్మల్ని ఇద్దరిని ఇక్కడ పనిలో పెట్టాను, లేదంటే పస్తులు పడుకోవలసిందే. ఎప్పుడు నువ్వు నన్ను చెయ్యెత్తు కొట్టడానికి తగ్గించావో, నీకు ఇక్కడ పని లేదు. పోరా పోరా. నీలాంటి వెధవ దగ్గర పనిచేయడానికి నాకే పోవయా? ఏంటి ఇలా తిరిగిపోతున్నాడు? ఏంటి మీరంతా తమాషా చూస్తున్నారు? ఉళ్ళంచి పనిచేయండి. పనిచేయండి. వేణు 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 వేణు, రా వేణు, చూస్తే నీకే రా. దానికోసం కోపడి గొడవ పెడితే నష్టం మనకే, వాళ్ళకు కాదు. అది తెలుసుకో. అందుకని ఆ విధంగా నిన్నే గుడ్లప్పకించి చూస్తుంటే నన్ను చూస్తూ ఊరుకోమంటావా? ఏ గొడవలు ఎత్తుకు పోయి వాళ్ళని చీల్చేస్తావా? ఆవేశం మాత్రం. అదంతా నాకు తెలీదు. నువ్వు అక్కడికి వెళ్ళి పని చేయడం నాకు ఇష్టం లేదు. పని చేయకుండా కూర్చుని తినే విధంగా మన అయ్య అమ్మ మనల్ని వదిలేసిపోలేదురా. మనలాంటి దిక్కులేని వాళ్ళు ఇటన్నిటికీ రోషపడితే మన ఇంట్లో పొయ్యి మండదు, మన కడుపులో నిండవు. సరే అది వదిలే, తిని తమ్ముడు, ఆకలితో నీ కడుపు మాడిపోయి ఉంటుంది, తినురా. నాకు అసలేం వద్దు, నాకు ఆకలి లేదు. నీ గురించి నాకు తెలీదా, నువ్వు ఆకలి కొండలేవులే. ఇదిగో చూడు, ఇప్పుడు నువ్వు తినలేదంటే నేను తినను. అవును. ఏం పులుసు పెట్టావక్క? అలారా, దారికి వాసన రాలా? ఎండు చేపలు పులుసు పెట్టాను, తిను. Thank you.
చిలక కొట్టుడు కొడితే చిన్నదాన పలక మారిపోతావే పడుచుదాన. ఓహో నువ్వా, దొరగారు ఎక్కడికి బయలుదేరారు? పనిలోకే. నిన్నెవడు పనిలో పెట్టుకుంటాడు? ముందు నువ్వు పనిలోకి వస్తావు, తర్వాత నేనక్కడ చూశాను ఇక్కడ చూశాను అని చెప్పి నాతో గొడవ పడతావు. నువ్వు వద్దయ్యా. అయ్యా, ఇక మీదట మీతో ఎలాంటి గొడవలకి రాడు, పిండి పనిలోకి రానివ్వండి. ఇదిగో చూడు రాధమ్మా, నువ్వు గనక వీడి పక్షాన్ని మాట్లాడవో నువ్వు పనిలోకి వద్దు. ఏ, మీరిద్దరు సంపాదించి పెట్టుకున్నారు, కూర్చొని తిండానికి. అయ్యా దయించు. ఇదిగో చూడు, చెప్పాల్సింది చెప్పాను, నువ్వు పనిలోకి రావటం మానేయటం నీ ఇష్టం. ఏంటి తమాషా చూస్తున్నారు? పండు పనిలోకి. నిన్నే పదమే ఈ మాత్రం దానికి మొహం ముడుచుకున్నా. నువ్వు ఇంట్లో ఉండు, సాయంకాలం సినిమాకి పోదాం. చూడు, ఈ దీంట్లో పక్కే రావద్దు, మీ వల్ల నా బతుకు తిరిగిపోతుంది. ఇదిగో నీ టికెట్ డబ్బులు తీసుకో, తీసుకోరా. రైస్ మిల్ కి పనికొచ్చే అమ్మాయిలంతా అందంగా కళకళలాడుతూ ఉండాలి, సరే తెలిసిందా? అన్నిటికీ నువ్వు వెంట ముందుకొస్తావు. చూసుకుంటాను, నేను చూసుకుంటాను. పళ్ళు హెళించక అయ్యా. అబ్బా బుద్ధి పోదయ్యా. సరేనా, నాకు తెలుసుగా, నేను చూసుకుంటానయ్యా. పద, వదిలితే దూకేలా ఉన్నవే. పదరి కూర్చో.
నేనే రసదాకర్ని. ఎప్పుడు వచ్చావు? నిన్నే పక్క ఊరికే ట్రాన్స్ఫర్ అయింది. సరే వెళుతూ వెళుతూ నిన్ను చూసిపోదామని వచ్చా. సరే కూర్చో కూర్చో. తర్వాత తర్వాత ఏముంది చెప్పరా? ఊరుకోరా. ఎరా ఏంట్రా నీ రైస్ మిల్ అందరూ ఆడవాళ్ళే పనిచేస్తున్నారు. పట్టేశావు పట్టక. పేరుకి ఇద్దరు మగవాళ్ళు కూడా పెట్టుకోవచ్చు కదా. మగవాళ్ళు ఎందుకు? మన ప్రాణం తీయడానిక పనేసరికి జరగేమరో. మన కంటికి నిండుగా ఉండాలి. పల్లెటూళ్ళలో ఉండేదేరా నిజమైన అందం. చూస్తే తరించిపోవచ్చు. సరే రోజు ఇక్కడికి వచ్చి తరిస్తూనే ఉండు. అవును ఇదేదన్నా తీసుకుంటా. అదే వద్దు. తాగడానికి చల్లటి నీళ్లు కావాలి. నీళ్లే కదా రథమా. ఆ చెంపు కడిగి మంచి నీళ్లు తీసుకుంటురా. తొందరగా రా. తొందర పడకు. ఇవ్వమ్మా అయ్యగారు చేతికంది. ఇది చెయ్యండి. ఇగో కాసేపు ఉండి చెంబు తీసుకెళ్ళు. బాగుంది. ఏది చెంబు? అదే కదా. ఇదిగో ఎవరాది? రాధ. బాగుందా? ఎలాంటి అమ్మాయి? అర్రే నిప్పు లాంటిది. మాడి మసిపోతాం. నిప్పు అయితే నీళ్ళు పోయి సారి పారేయడమే. నువ్వు జరగనివన్నీ చెప్తావు. నువ్వు ఏదైనా తింటావో చెప్పు, అన్ని ఏర్పాటు చేస్తానా. నేను తర్వాత వస్తాను. వీరాస్వామి. ఏంటి? నిప్పుతో చలి కాచుకునేటప్పుడు నా గురించి తలుచుకో. అరే నేను సిగరెట్ వెలిగించుకోవడం కుదరడం లేదు, నువ్వేమో చలి కాచుకోమంటావు. సరే ఏదో వంటా గింటా అన్నావు. నేను రాత్రికి వస్తాను. మాంచి కోబెట్టుకోండి కోయించు. చెప్పావుగా కోడి కూర, కోడి మసాలా, కోడి కుర్మ వరకు ఏర్పాటు చేస్తాను. నువ్వు పో. గుడ్లు పెట్టే కోళ్ళే దేనికోద్దాం? ఏదో ఒకటి కోస్తే పోలా. నీకోసం నేను తీసుకుపోతున్నాను. నా కోసం ఎప్పుడైనా వచ్చేవా? ఏటి పాలనాయుడు ఇప్పుడా రావడం? నీకేం ఎలా పాడాలేదు? ఏంటి ఆవుగా ఎప్పుడైనా ఒకటేనా? ఇప్పుడు నా వల్ల కాదయ్యా. నిన్నెవడరా అడిగాడు? వదిలేస్తే 30-40 తట్టుకునేలా ఉంది. అలా చూడు అలిసిపోయి ఉంది. ఇదెక్కడ అలిసిపోయింది? దీని అలుపు పోవడానికి మార్గం చెప్పనా? ఏంటి ఇలా రా. ఏంట్రా ఎంత కంపు కొడుతుంది? ఏం కలుపుతున్నావు? ఇలా రా. వినపడిందా? ఏం వినపడటం లేదు. ఎలా వినిపిస్తుంది? ఇలా కట్టుకుంటే విప్పరా. వినపడిందా? ఏంట్రా అలా కొడుతున్నావు? నువ్వే ఇసం ఇంతకు ముందు నా పిల్లలతో చెప్పావా? 4-5 రోజులుగా నిద్ర లేకుండా చేసిందే. ప్రయత్నం చేయబోయా. ఇదిగో పిల్ల లక్ష్మి, పాలు పొంగుతున్నాయే, కాస్త వచ్చి నీళ్ళు చల్లండి. రాధమ్మా నువ్వు వెళ్ళు, నేను తర్వాత వస్తాను. నీకు నీ పెళ్ళానికి ఏమిట్రా గొడవలు? అది ఆత్మహత్య చేసుకునే విధంగా నువ్వేం కష్టపెట్టావు? ఇంతవరకు నాకు నా పెళ్ళానికి ఏం గొడవలు లేవండి. ఉదయం రైస్ మిల్కి పనికి వెళ్ళిందండి, ఇంతవరకు రాలేదు. ఇప్పుడు ఈ శవాన్నే చూస్తున్నాను. నువ్వు ఇలా అడిగితే నిజం చెప్పావు. ఈ బాడీని పోస్ట్ మార్టం పంపించండి. వీడిని స్టేషన్ లాక్ వెళ్ళండి. వీడి చేత నిజం ఎలా చెప్పించాలో నాకు తెలుసు. పరా ఏంటి ఆ గుంపుగా జరేరు? తమాషా చూడడానికి పండి. అక్క అక్క
ఏరా మన లక్ష్మి లేదు అది నూతులో దూకి చచ్చిపోయిందట ఏంట్రా ఏంటి అనేది అవునక్క వాళ్ళ ఆయన అమ్మాయిని చంపేశారని చెప్పి పోలీసులు పట్టుకుపోయారట అతనికి దాన్ని చంపాల్సిన పనే ఉంది నిన్నటి వరకు వాళ్ళు సంతోషంగానే ఉన్నారు కదా లక్ష్మి ఆత్మహత్య చేసుకుందంటే రైస్ మిల్ ఏదో జరుగుంటుందిరా అవునక్క ఆ రైస్ మిల్ యజమాని కూడా అక్కడే ఉన్నాడు ఆ ఇన్స్పెక్టర్ రైస్ మిల్ అని బాగా కావాల్సిన వాడు అందుకే మనమా పేదవాళ్ళం మనకెందుకురా వాళ్ళ గొడవలన్నీ ఇప్పుడు ఎలా ఉందక్క ఒంట్లో గవర్నమెంట్ ఆసుపత్రికి ఒకసారి వెళ్ళొద్దామా నాకేం లేదురా పసరతో పట్టేసుకున్నాను ఇప్పుడు ఈ మందు ఒకటి తాగాను కొంచెం సేపు కునుకు తీస్తే అదే సరిపోతుంది నువ్వు అన్నం తినలేదుగా ఇదిగో కొట్టుకెళ్లేదని కొనుక్కుని తిను రేపు నేను ఎలాగైనా లేచే పనిలోకి పోతాను నీకు చేపల పులుసు అన్నం వండి పెడతాను వెళ్ళిరా సరే అక్క చుట్టుపక్కల ఏడేడు గ్రామాల్లో ఈ పంచర్ భాష కొట్టు తప్ప వేరే ఎవడు కొట్టుంది 24 గంటలు విమానంలో గాల్లో తేలే సైకిల్ ని పాడు చేసావు కదా బేవకు ఎందుకు రైకిస్తున్నారు సన్నాసులారా ఇది బెండ ఏక్ బెండ దో బెండ పూరా బెండ్ తాకద్దు కోడిని తాగుతున్నట్టు చేసేస్తాను నీ తమ్ముడు ఏ పని చేశాడు చూడు అందుకని నా తమ్ముడిని గట్టి పడేస్తావా అంత చేయరాని పెద్ద తప్పు వాడేం చేశాడని వాడిని వదిలి నీ తమ్ముడి మీద చెయ్యి వేస్తే నా చెయ్యి ఎక్కడెక్కడ పడుతుందో తెలీదు నీ తమ్ముడు ఏం చేశాడో తెలుసా ఇది సాధారణ సైకిల్ కాదు పడుకోమంటే పడుకుంటుంది నించోమంటే నించుంటుంది పైకెక్కి కూర్చుంటే అలాగే పైకి ఎగురుతుంది అటువంటి సైకిల్ ని నీ తమ్ముడు ఏ పార్ట్కు ఆ పార్ట్ విడదీసేశాడు దీని వెల ఎంతో తెలుసా 999 రూపాయలు అంటే 1000 రూపాయలకి రూపాయి తక్కువ అరే సమాధిచే దీన్ని రిపేర్ చేయడానికి ఎంత ఖర్చు అవుతుందో తెలుసా 99 అంటే 99 100కి రూపాయి తక్కువ ఆ డబ్బులు ఇచ్చేసి నీ తమ్ముని తీసుకుపో అంత అవుతుందా దానికి నేను ఎక్కడికి పోనా ఎక్కడికైనా పో నాకు కావాల్సింది పైసా పైసలు ఇచ్చి నీ తమ్ముని తీసుకుపో నా దగ్గర అంత డబ్బు లేదు 10 రూపాయలే ఉన్నాయి ఉంటే రోజు పనిలోకి వెళ్ళి నీ అప్పు తీరుస్తాను దయించండయ్యా ఒకే ఊరి వాళ్ళం కావలసిన పిల్లవి నువ్వు అన్నా ఉంటే చేస్తావని తెలుసు నీ తమ్ముణ్ణి తీసుకో రాధమ్మా ఆవు ఏక్ మినిట్ రావు ఇది రావు జల్దీ ఆవు రాధమ్మా తుమ్ కితనా అచ్చి లక్తి హో నువ్వు బాకీ డబ్బు ఇవ్వాల్సిన పని లేదు నువ్వు సరే అన్నావంటే అలాగే చెల్లేసుకుందావు సంజయ్ నీ దగ్గర ఇవ్వడానికి చాలా ఉంది సరేనా ఇదిగో చూడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు ఇంకా 2 రోజుల్లో నీ డబ్బులు ఇచ్చేస్తాను జాగ్రత్త ఏరా ఈ రోజు ఎక్కడికి పోయి తింటావు నీ మొరటుతనానికి నిన్ను అందరూ పనికి వద్దంటున్నారు నేను మాత్రం రోజు వెళ్ళి కష్టపడి సంపాదించుకొస్తూ ఉన్నాను ఈరోజు నీ పుణ్యవాణి చేతికందింది నోటికి అందకుండా పోయింది తాకుతమ్మా నీ అబ్బ సొత్తా ముందే ఎంతో బాకీ ఇంకా అప్పివ్వడానికి నేను పిచ్చోని గాను పోపో ఈ ఒక్కసారి కరువు పెట్టన్నా రేపటి నుంచి డబ్బులు ఇచ్చే బియ్యం తీసుకుపోతాను ఇంతకుముందు నా అప్పు చాలు ఇంకా అప్పివ్వడానికి నేను పిచ్చోని కాదు పాపా అరువు కావాలట అరువు చావు గిరాకి పొగరెక్కిందిరా నీకు సంపాదించడానికి నేనున్నాగా నీకే షోగ్గా సైకిల్ వేసుకుని ఊరంతా తిరిగి పాడు చేశావు తింటానికి ఉంచుకున్న డబ్బుల్ని కూడా నాశనం చేశావు రేపటి నుంచి పస్తులుండి నీ సైకిల్ కొనిపెడతలేరా ఊళ్ళో నీ తోటి వాళ్ళని చూసావా అమ్మా నాన్నలకి ఎంత సహాయం చేస్తున్నారో రే అమ్మా నాన్నలు లేరని నీకేమైనా తక్కువ చేశానా అలాంటి అక్కయ్యకు చాలా మేలు చేసావురా రే నేను చెప్పేది నీకు వినిపిస్తుందా
వినిపించదే, దున్నపోత మీద వాన కురిసినట్లు ఎలా కూర్చున్నాడు చూడు. ఇదంతా నా తలరాత, అన్ని ఉండి కూడా ఆకలితో పడుకోవాలని రాసింది. ఇదంతా నీ వల్లే జరిగింది పనికిరాని వెధవ. చేసిందంతా చేసి ఎలా కూర్చున్నాడు చూడు దున్నపోతులాగా. నేనే కష్టపడి నీ కడుపు నింపుతాను అనుకోకు. నువ్వు ఎక్కడికెళ్తావో ఏం చేస్తావో నాకు తెలీదు. నువ్వు చేసిన ఈ పనికి ఈ అప్పు నువ్వే తీర్చాలి. నిన్నలాగే వదిలిపెడితే నువ్వెందుకు పనికి రాకుండా పోతావు. పాలు కావాలి. నా దగ్గరకు వచ్చే ప్రయోజనం, ఆవు దగ్గరికి వెళ్ళు. నేనా? మరేంటయ్యా, రోజు నేనే కదా పాలు పిండేది, ఈ ఒక్క రోజుకు నీ పిండయ్యా? నా రాజు కదా, నూతిలో నీళ్ళు ఎంత తోడినా ఇంకిపోతాయేంటి? ఇదిస్తుంది. ఎక్కడ పొది కనిపించడం లేదు, పాలు పిండి పిండి ఎండిపోయిందా? అయ్యో అయ్యయ్యో అయ్యయ్యో, ఏమిటయ్యా ఏమైందయ్యా ఏమైంది? తన్నింది. ఆవు దగ్గర పాలు పిండాలని కూర్చున్నా తన్నింది. ఇది పాలలో ఇస్తుందయ్యా? ఏ ఈ రోజు లీవా? ఇది ఆవు కదయ్యా, ఎత్తు చూడు కావాలంటే. అవును అవును, నీకు నిద్ర మత్తులో ఆవేదో ఎత్తేదో కూడా వ్యత్యాసం తెలియలేదు. మరి మన ఆవెక్కడా? అవును మన ఆవిక్కడయ్యా. వేరే ఎవడైనా తోలుకుపోయాడా? వేణు వేణు వేణు, సార్ సార్ ఎవరా నువ్వు? ఏం కావాలి నీకు? ఆవు కావాలి, దానికోసం సంతకి పో. వెళ్ళాను, మీరు ఇక్కడే ఉంటారని చెప్పారు, అందుకే వచ్చాను. నీకు చాలా పొగరుందయ్యా. మరేంటి సార్, కంప్లైంట్ ఇవ్వడానికి వస్తే అలా కోపగించుకుంటున్నారే. కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చావా? అయితే ఒక బీడీ ఇవ్వు. ఏంటి సార్ ఇది, అందరూ నాడి చూసి జోస్యం చెప్తారు, మీరు బీడీతోనే జోస్యం చెప్తున్నారే. పేరేమిటయ్యా? మా ఊళ్ళో ఆవులకి పేర్లు పెట్టండి. ఆవు పేరు కాదయ్యా, నీ పేరేమిటి? ఓహో, నా పేరు అడుగుతున్నారా? పాలనాయుడు. అందరూ బాలు బాలు అని పిలుస్తారు. సార్ అలా కొట్టుకోకండి సార్, బట్టతల బద్దలైపోతుంది. అది నాకు తెలుసు, అది నా తల. సరే, కనిపించకుండా పోయినప్పుడు ఎవరెవరు ఉన్నారు? నేను నా తల. ఏంటి సార్ కంగారు పెడుతున్నారు, నేను నా భార్య ఉన్నాం. అయ్యయ్యో, ఆవు ఆనమాళ్ళు చెప్పవయ్యా. పచ్చగా అందంగా ఉంటుంది సార్, బంగారంలా ధగధగా మెరుస్తుంది. ఒంగోలు నుంచి తీసుకొచ్చాను, మిసమిసలు ఆడుతుంటుంది, మొహం చూస్తే ముద్దొస్తుంది, కంటి కింద మచ్చ. మీరెందుకు ఏడుస్తారు? మీ ఇంట్లో ఆవు గీవు ఏమైనా తప్పిపోయిందా? ఓయ్ పాలనాయుడు, నువ్వు చెప్పినట్టు నీ కంప్లైంట్ రాస్తే నా ఉద్యోగం పోతుంది, నీ ఆవు పోతుందయ్యా. పాలున్నాయి, ఆవు కనిపించదే. రండి హెడ్ గారు. ఎలా వచ్చారంటే? ఇదిగోండి. ఏం లేదయ్యా, మీ ఊళ్ళో పాలనాయుడు తన ఆవు కనిపించట్లేదని రిపోర్ట్ ఇచ్చాళ్లే.
మనిషే కనిపించడం లేదా? అవునండి హెడ్ గారు, వేణుని కుర్రాడు ఉన్నాడే, ఆవు పోయిన రోజు నుంచి వాడు కనిపించడం లేదు. ఆవు కనిపించడం లేదు, వేణు కనిపించడం లేదు, ఆవు లేదు, వేణు లేడు. ఎప్పుడు ఆడాళ్ళ వెనకాల పడతావు, ఈ రోజు నా వెంట పడ్డాదే. నీకెంట పడ్డాడయ్యా? కోడి వెనకాల పడ్డాను. నా చేతిలో కోళ్ళు చూస్తే నీకు ముందే తెలుస్తుంది. మా ఇంట్లో బిర్యానీ తినవే ఎలా ఉంది? మరిచిపోతానా? మా ఇంట్లో కోళ్ళు కొట్టేసి నాకే బిర్యానీ పెట్టావే. అది తిన్న తర్వాత నేను కోడి కనిపించలేదని ఊరంతా తిరిగి వీధులన్నీ ఎతకడానికి చచ్చానయ్యా. చివరకు మీ ఇంటి ముందు నా కోడి ఏకలు చూసి కనిపెట్టాను. అవును, దీన్ని ఎక్కడ కొట్టేశావు? సంతలో. సంతలో కొట్టేశావా? జనముంటారే. డబ్బులు ఇచ్చుకున్నానే. డబ్బులు ఇచ్చుకున్నావా? అయితే సైకిల్ కొట్టి అమ్మేశావా? నన్నేమనుకుంటున్నావు? ఈ పంచర్ భాష గురించి నీకు తెలియదు. ఎక్కడెక్కడ ఎప్పుడెప్పుడు గ్యాప్ వస్తే అక్కడ సొల్యూషన్ వేసి పంచర్ వేసి సంపాదిస్తాను. మా ఇంట్లో బిర్యానీ తినడానికి వస్తావా? నేను ప్రశ్నలు వేస్తాను, సమాధానం చెప్తావా? ఓకే. కోడి ముందు వస్తుందా గుడ్డు ముందు వస్తుందా? కోడే ముందు వస్తుంది. ఎలా? గుడ్డు వెనుక వస్తుంది. క్యాబోలే క్యాబోలే. ఏం తెలివి ఏం తెలివి? కోడిలోంచి గుడ్డు వస్తుందా, గుడ్డులోంచి కోడి వస్తుందా? కోడిలోంచి గుడ్డు వస్తుంది, గుడ్డులోంచి కోడి వస్తుంది. గుడ్డులోంచి పిల్ల వస్తుంది. పిల్ల పెరిగితే కోడి. మా ఇంట్లో పిల్ల ఉంది, పెద్దదవ్వాలి. దాన్ని ఏం చేస్తా? జమ చేస్తా. రాధమ్మా బడా కళ్ళ రాధమ్మా, నిన్ను కనలే నీ కనులెందుకో. బిర్యానీ తింటావా? వద్దయ్యా. పాయా. యో, అదే వద్దయ్యా. నీ సైకిల్ కొట్టుకెళ్ళాను, నువ్వు అక్కడ లేవు. ఇదిగో నీ 10 రూపాయలు. డబ్బులు ఏమొద్దు, నువ్వు వివాల్సిన బాకీ మొత్తం భయ్యా ఇచ్చేసి వెళ్ళిపోయాడు. ఏంటయ్యా నువ్వు అనేది? అరే నీ తమ్ముడు వేణు లేడు, ఇప్పుడే వచ్చి నువ్వు ఇవ్వాల్సిన బాకీ మొత్తం ఇచ్చేశాడు. దాంతోనే ఈ 2 కోళ్ళు కొన్నాను. ఈ రోజులు ఎక్కడికి పోయావురా? ఏంటివన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి ఇవన్నీ? సైకిల్ బాకీ కూడా తెచ్చావంట, నీకు ఇన్ని డబ్బులు ఎక్కడేరా? నువ్వే నన్ను దేనికి పనికిరాని వాడని చెప్పావుగా, నా కోసం నువ్వెందుకు బాకీ పడాలనిపించింది, అందుకే అప్పంతా నేనే తెరిచేశాను. రోషగాడివి కదా నువ్వు, టౌన్కి పోయి కష్టపడి పనిచేసావా? మొట్టమొదటి సొంత సంపాదనతో అక్కను మర్చిపోకుండా ఇవన్నీ తీసుకొచ్చావే. అవును, ఇవన్నీ కూడా ఒకే రోజు కూలీలో కొన్నావా? అలాంటి పనేంటిరా చెప్పరా? ఏంట్రా నేను అడుగుతూనే ఉన్నాను, బదులు చెప్పవే. దొంగతనం చేసావా, దొంగిలించావా? అవన్నీ నీకెందుకు? చూడు, ఇవన్నీ నీకోసమే కదా తీసుకొచ్చాను. అవన్నీ అటుంచు, నేను అడిగిన దానికి ముందు జవాబు చెప్పు. నువ్వెందుకు అంత బాధపడతావు? అప్పు తీర్చేశాను కదా, ఇంకేం కావాలి నీకు? మర్యాదగా చెప్పు. పార్వతక్క వాళ్ళ ఇంట్లో ఆవు కనిపించడం లేదంట, దాన్ని నమ్మేసి ఇవన్నీ తీసుకొచ్చావా? నేను దొంగలించానా? అది పిలిచింది, నేను వెళ్ళాను, అది నా వెనకాలే వచ్చేసింది. ఏం కూసావరా, నీకెప్పటి నుంచినా ఈ దొంగ బుద్ధి పుట్టింది? దొంగ డబ్బుతో నా ఇవన్నీ కొన్నావు. సొంతంగా కష్టపడి నాకు ఇవన్నీ తెచ్చావనుకుని ఎంత సంతోషపడ్డాను. నా సంతోషాన్ని మంటగలిపారే. పరువు కోసం ప్రాణం ఇచ్చేదండి అక్క, నా తోడ పుట్టి నీకు ఈ దొంగ బుద్ధి ఎలా వచ్చిందిరా? నీ మొహం నాకు చూపించకు. ఎక్కడి నుంచి భాయ్ వేణుని చూశావా? చూశాను. ఎక్కడ? కృష్ణుడి చేతిలో. కృష్ణుడి చేతిలో అట. రాధమ్మ తమ్ముడిని చూశావా? రాధమ్మ తమ్ముడా? చూడలేదు గాని రాధమ్మను చూస్తుంటాను కలల్లో. కుక్క చేసే పని గాడిద చేసినట్టుంది. స్టేషన్ కు అసహ్యమైన కేసులు అన్ని వస్తున్నాయి. ఇప్పుడు కూడా చూడు,
ఒక విధ అడ్డమైన కేసు ఒకటి తీసుకొచ్చి పడేశాడు. అదేం కేసు? పాలనాయుడు అని ఒకడు, వాడు ఆవు పోయిందట. చట్టాన్ని కాపాడాల్సిన పోలీసు ఇప్పుడు ఆవును వెతికే లెవెల్కి వచ్చేసింది. ఆ తర్వాత ఆవు పోయిన దగ్గర నుంచి వేణు అనే కుర్రాడు కూడా కనబడడం లేదు. వేణ? రే, వాడు మన రాధమ్మ తమ్ముడురా. రాధమ్మ? ఏ రాధమ్మ? అది నీకు కూడా తెలుసయ్యా, ఆ రోజు నీకు నిలిచిందే, నేను నిప్పని చెప్పానే. ఆ నిప్పులో సిగరెట్ కూడా కాల్చుకోవడానికి వీల్లేదని అన్నావే. అవునయ్యా. వీరాస్వామి, నువ్వే కంగారు పడకు. ఆ నిప్పులో చలి కాల్చుకోవడానికి ఇదే సరైన టైం. కూర్చుని శోకాలు పెట్టావంటే మొక్కే నెరగటంటాను. ఎవరైనా పెద్ద మనిషిని చూసి జామీన్ తీసురా. లే, పోతా లేదా, పో. మాణిక్యం అయ్యా, ఒడ్లు కొట్టి 2 గంటలైంది, పోయి చూడవయ్యా.
చూడు రాదమ్మా, ఈ పోలీసు గొడవలు నాకొద్దు, నన్ను వదిలే. మీరే పెద్ద మనసు చూపాలయ్యా, మీరు తప్ప నాకు వేరే ఎవరున్నారు? నా తమ్ముడిని వాళ్ళు కొట్టే దెబ్బలు చూస్తుంటే నా కడుపు తరుక్కుపోతుంది. ఆ ఇన్స్పెక్టర్ అయ్యా మీకు కావలసిన ఆయనే కదా, మీరు చెప్తే తప్పకుండా వింటారయ్యా. అరే నువ్వు ఒకదానివి, అతను నా ఫ్రెండ్ అయినందువల్లే చెప్తున్నా. అతను చట్ట ప్రకారం నడుచుకుంటాడు, ఎవరు అడ్డుపడ్డా వదలడు. ఏ మంగమ్మా, ఏంటా పని? సరిగ్గా ఒళ్ళుంచి పనిచేయి. నీ తమ్ముడు అందరికీ తెలిసేలా తప్పు చేశాడు, న్యాయాన్ని కప్పిపెట్టి నన్ను జామీన్ ఇమ్మంటున్నావే, నా గౌరవం ఏం కావాలి చెప్పు. అయ్యా అలా అని చెప్పకండి అయ్యా, మీరు చెబితే ఆ ఇన్స్పెక్టర్ అయ్యా నా తమ్ముడిని వదిలేస్తారు. మీరు సహాయం చేశారంటే మేము జీవితాంతం మీకు రుణపడి ఉంటామయ్యా. ఇదిగో చూడు, మాటిచ్చేందు బాగా ఆలోచించుకో. సరే, నువ్వు చెప్పేది నిజమైతే నీ తమ్ముడికి నేను జామీన్ ఇస్తాను, కానీ నేను చెప్పేది నువ్వు వింతీరాలి. పగలైనా సరే, రాత్రి అయినా సరే, ఏమంటావు? వీరాస్వామి, అంతా వివరంగా చెప్పేవా? అంతా చెప్పాను, ఆలస్యంగా వచ్చావంటే రెండో ఆట చూస్తావు. అయ్యయ్యో, మనకు మొదట ఆట చూడమే అలవాటు. సరే వెళ్ళు కానిస్టేబుల్. ఆ వెతకుని బయటికి వస్తాయి. నా పని జామీన్ ఇవ్వడంతో అయిపోయింది, ఇక మీదటి కేసు ఎస్ఐ గారి చేతిలో ఉంది. ఎస్ఐ గారు ఈరోజు రైస్ మిల్కి వస్తానన్నారు. మేము చాలాసేపు ఎదురు చూసేలా చేయొద్దు, లేదంటే నీ తమ్ముడు కోసం 9 ఏళ్ళు ఎదురు చూడాలి. అదిగో నీ తమ్ముడు వచ్చాడు, తీసుకెళ్ళు. అమ్మల్లే అక్క నీకు పాడి నీ జోల కమ్మగా ఈ వేళ, అమ్మల్లే అక్క నీకు పాడి నీ జోల కమ్మగా ఈ వేళ, ఇంకా రాలేదు. తొందర పడకు, తప్పకుండా వస్తుంది. ఎప్పుడు ఎదురు చూసి అనుభవిస్తేనే మజా. దానమే చేయకుండా పుణ్యం కొట్టేసేవాడు నేను. నువ్వేమెట్లా అంటే దానం కూడా చేసి పుణ్యం కోసం ఎదురు చూస్తుండమంటావే, ఇదే న్యాయం? అందమంతా ఊహించుకుంటూ ఇక్కడే కూర్చుంటే ఎలా? అక్కడికే పోయి పట్టుకోవాలి గాని. కానీ కరెక్ట్, తెల్లవారేలోపు తెల్లవారేలోపు దాని సంగతి చూసేయాలి. రే
చచ్చిపోయాడు. స్పీడ్ తగ్గించు. నువ్వు ఎక్కడ పోతున్నావురా? నేను ముందెళ్తాను. ఇక్కడ రాదా తలుపుతి. ఎందుకు రా ఒక అగ్గి పుల్ల వేస్ట్ చేసావు? అందులోనే వెలిగించుకోండొచ్చు కదా. చూశావురా, ఊరు నిండా వర్షం, అడవిలో చూస్తే చుక్కలేదు. కాలం ఇలా చేరిపోయిందిరా వెంకటస్వామి. దారి సరిగ్గా లేనందునేగా బండి అక్కడే వదిలేసి వస్తున్నాం. ఈ పంచాయతీకి ఎలా వెళ్లాలో నాకు తోచడం లేదు. అంతా దేవుడిదయ్యా. ఎక్కడది? ఎవరు మీరు? ఇక్కడికి వచ్చి కూర్చున్నారు ఎందుకు? ఈ అబ్బాయికి ఏమైంది? మీరు ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడికి వెళ్ళాలో తెలియక ఇక్కడ కూర్చున్నాం. రామయ్య, అయ్యా వీళ్ళని బండిలోకి ఎక్కించు. నమస్కారం అన్నగారు. ఏంటి అబ్బాయి ఓవర్గా తాగినట్టున్నాడు? మనలాంటి కేసు అనుకుంటా నిదానంగా తాగాలి, అప్పుడే బాగుంటది. నాలాగా కదా అన్నగారు. మిగతా వాళ్ళకు బుద్ధి చెప్పే ముందు నువ్వు బుద్ధిగా తాకుండా ఉండు. వీళ్ళు మనకు ఎంతో కావలసిన వాళ్ళు. మరి గుడి పక్కన ఇల్లు ఉంది చూడు, దాన్ని శుభ్రం చేయించి వీళ్ళకి ఏర్పాటు చేయి. తర్వాత డాక్టర్ రమ్మని అబ్బాయిని కొంచెం చూడమని చెప్పు. ఇప్పుడు డాక్టర్ని పిలిపిస్తాను, తర్వాత ఇల్లు అది ఏర్పాటు చేస్తాను. మరి మనకేదన్నా ఏర్పాటు చేయండి. నీ కూతురు లీల మొహం చూసి ఊరుకున్నా లేదా నిన్ను? అరే మీరేంటండి లేల పేరు చెప్పి ఎక్కిందంత దించేశారు. పండు, ఇతని పేరు పాపయ్య, తాగుపోతే తప్ప నిజంగా చాలా మంచివాడు. ఈ ఊళ్ళో మీకే కష్టమూ రాదు. ఇలా చూడు, నీ మంచి మనసుకు అంతా మంచి జరుగుతుంది. దిగులు పడకు, తర్వాత మీకు ఏ అవసరం వచ్చినా సిగ్గు పడకుండా నన్ను అడగండి, సరేనా? మందు ఇద్దరు వెనుకోలేరండి. ఏంటి గురు? అదే పాపయ్య కూతురు లీల. ఇన్నాళ్ళు గమనించలేదు. చిక్కుతుందా? చిక్కుతుంది, అయితే వేరే రూట్ లో పోవాలి. ఏం రూటు? పాపయ్య రూటు. ఏం రూట్ రా? పాపయ్య తాగుబోతు, వాడి కాస్త కొట్టించావంటే పడిపోతుంది.
ఇంకో అందేస్తే ఏంటమ్మా కాస్త చూసి రావచ్చుగా అలా గుద్దేస్తున్నావు. ఉండనే పాపయ్య, మనిషి గుద్దుకుంటే ఇలాంటి ఒక వయసులో ఉన్న అమ్మాయే గుద్దుకోవాలి, లేదంటే ఇలాంటి వయసుకి దండం పెట్టాలి. అవును, ఎక్కడికి వెళ్ళి వస్తున్నావు? మిమ్మల్ని చూడడానికి అక్కడికి వెళ్ళాను, మీరు అక్కడ లేరు అందుకని. ఇప్పుడు నన్ను చూడంగానే పరవశించిపోయావా? నువ్వు ఇంటికెళ్ళు, నేను తర్వాత వస్తాను. నాన్న మీరు త్వరగా వచ్చేయండి. ఇది భయపడకు, మీ నాన్న నేను చూసుకుంటాను. పాప నువ్వు వెళ్ళు. ఏయ్ పాపయ్య, కోతికి ఎప్పుడైనా జింక పుట్టింది అన్న కథ విన్నావా? లేదు. ఉంది, ఇప్పుడు నేను చూస్తున్నాగా. అది అమ్మ పోలి. అయ్యో, వాళ్ళ అమ్మ నేను చూడలేకపోయానే. అయ్యో, ఇదంతా వారసత్వంగా వచ్చిన పొలం, మా నాన్నగారు సంపాదించి పెట్టింది. తీ నమ్ముకుని తినకుండా దానికి పదింతలుగా పెంచుకుంటూ వచ్చాను. రండమ్మా, రండి రండి. బంజరు భూమిలా ఉన్న ఈ పొలం అంతా ఇక మీ సొంతం. మీరిద్దరూ నా పిల్లలు. ఈ భూమి ఉందే, ఇది మట్టి కాదమ్మా, బంగారం. మంచి మనసుతో కష్టపడండి, నమ్మిన వాళ్ళకు ద్రోహం చేయదు. సంతలో సరుకంతా మంచి ధరకే అమ్మావయ్యా, ఇదిగోండి డబ్బు. వేణు, ఇది మీరు కష్టపడి చెమటొచ్చి సంపాదించిన డబ్బు. నేను ఊరికే పొలాన్ని మాత్రమే ఇచ్చాను. దాంట్లో మీరిద్దరూ రాత్రింబళ్ళలో కష్టపడి పనిచేశారు గనుకనే ఈ ఫలితం దక్కింది. ఫలితం కష్టపడ్డ వాళ్ళ మాత్రమే చెందాలి. ఈ డబ్బు తీసుకుని ఇంకా కష్టపడి పనిచేసి అభివృద్ధి చేయండి. ఇదిగో తీసుకో. రాదమ్మా, ఇద్దరు లోపలికి రండి. అయ్యా చూశావా, ఒళ్ళుంచి పనిచేయండిరా. తీసుకోండమ్మా. ఎందుకమ్మా ఈ కొత్త బట్టలన్నీ? మాకు చాలమ్మా. మా అమ్మాయి సరోజ పెళ్లికి ఆమె అన్న అక్క పాత బట్టలు కట్టుకుంటారా? కొత్త బట్టలు కట్టుకోకర్లే. అందుకని ఇలా చూడు వేణు, మా అమ్మాయి పెళ్లి ఏర్పాట్లన్నీ మీరిద్దరే చూసుకోవాలి. అలాగేనండి, తీసుకోమ్మా. భోజనంబు మన పొట్ట నిండ మందు, ఈ వాహ భోజనంబు మన పొట్ట నిండ మందు. మన నాన్నగారి కూతురు పెళ్లి కదా, అందుకే మనం పాటలను వంటాం, బాటిళ్ళను వంటాం. అవును పొట్ట, నీ పెళ్ళి ఎప్పుడు? చాలే పావయ్య, నా కూతురికే వచ్చే మాఘమాసం పెళ్లి. నీ పెళ్లికి అట్టాకు రాలేకపోయింది. నీ కూతురు పెళ్లి దగ్గర నుండి జాములు నడిపించేస్తాం, మనమే పెళ్లి పెద్ద. రై పాయాసం బాగా చేయండి. రై మన పొట్ట కూతురు పెళ్లికి నీదే వంట పని, తెలిసిందా? బాగా కానియా, ఇదిగో ఇవి కోసేసి ఏపు పెట్టేసేయండి. వాహ భోజనంబు మన పొట్ట నిండ మందు. ఈ పిన్ని తీసుకెళ్లి పంచికి పెడతాను, పంచి ఊడిపోతుంది, అందరూ పగిలిపడి నవ్వుతారు.
బావారు చెల్లమ్మ మలిపూల పందిరిలో బావారు చెల్లబా చేసుకోమ్మా. ఏమిటమ్మా ఇదంతా? ఇలాంటి సమయాల్లో పోసిమడతా ఉండొచ్చా? నాకెందుకమ్మా ఇవన్నీ? నువ్వు నా కూతురు లాంటిదానివి, నువ్వేనా నాకు పరాయిదానివి కాదుగా. ఇతని స్థితిలో చూస్తుంటే నీకు బాధగా లేదా? నాకు రోజు చూసి చూసి అలవాటైపోయింది. ఈయన ఎందుకు ఇలా తాగుతున్నాడు? అది నా జన్మ హక్కు. సంతోషంగా ఉన్నప్పుడు తాగుతాను, బాధగా ఉన్నప్పుడు తాగుతాను. సరే నువ్వు చూసుకో, నేను వస్తా. ఇదిగో ఆగు ఆగు. అమ్మా అబ్బాయి ఇంటికి వచ్చాడు, ముద్ద అన్నం తినమని చెప్పమ్మా. అన్నం తీసుకొచ్చాను, మీరిద్దరు కలిసి తినండి. అమ్మా
ఎందుకు తల్లి ఏడుతున్నావు? పొద్దున్నే కన్నీళ్ళు ఎట్టుకుంటే ఇంటికి మంచిది కాదని పెద్దవాళ్ళు చెప్తారు. పెద్ద ఇల్లు, మన ఇంటి పరిస్థితి పక్క వాళ్ళు చూసి జాలి పడే గతికి వచ్చింది. ఏంటి ఎందుకు అంటున్నావు? రాత్రి ఏం చేసావు? ఫుల్గా పుచ్చుకున్నాను. మాణిక్యం మసాలా వడ్లు కూడా ఇచ్చాడు. అది అడగలేదు, అన్నం తిన్నావా అని అడుగుతున్నాను. అర్ధరాత్రి లేపి నువ్వేగా అన్నం పెట్టావు. అన్నం చాలా రుచిగా ఉంటలే. అది మన ఇంటి అన్నం కాదు, మన ఇంటి దరిద్రం చూసి వేణు తెచ్చిచ్చిన అన్నం. వేణు తెచ్చిచ్చాడా? వేణు చాలా మంచి పిల్లాడు. సిగ్గుగా లేదు, ఇంటి ఖర్చులకు పెట్టుకున్న డబ్బులు తీసుకుపోయి బాగా తాగి వీధిలో పడిపోతున్నావే. పోయిన అమ్మతో పాటు నువ్వు కూడా చచ్చిపోయి ఉండాల్సిందే. మీ అమ్మతో పాటు నేను పోకుండా ఉండడానికి కారణమే నువ్వమ్మా. అది పురుట్లో గుడ్డిని వదిలేసిపోయింది. దాన్ని మర్చిపోలేక నేను తాగడం మొదలెట్టా. మీ అమ్మే బతికుండి నిన్ను పెంచుంటే నేను దేని గురించి బాధపడేవాడిని కాదు, ఈ పాడు తాగుడికి అలవాటు పడేవాడిని కాదు. ఏమే నీ పాటికి నువ్వు వదిలేసిపోయావు. ఏదో నా వల్ల అయినంత వరకు పెంచి పెద్ద చేశాను. దీన్ని నువ్వు అయ్య చేతిలో పెట్టానంటే తర్వాత నేను నీ దగ్గరికి వచ్చేస్తాను. గురు గురు, ఎక్కడి నుంచి వచ్చిన ఏణునాయలో లీలతో తిరుగుతున్నాడు. నీ ప్రేమకు ఇళ్ళయ్యాడు. గురు, ఆ వేణుగాడు లీలతో కలిసి తిరుగుతుంటే చూసి సహించలేకపోతున్నాను. గురు, నిన్ను కూడా వాళ్ళిద్దరు అక్కడక్కడ సైకిల్లో తిరగడం నేను చూశా. నువ్వు ఇలా తాగుతున్నందుకే ఆ లీల నిన్ను ఇష్టపడటం లేదు. ఇదిగోండి గురు, ఐడియా. ఈ రోజు నుంచి తాగుడు మానేస్తా. మెల్లగా మెల్లగా ఆ రోజు లీల నాన్నను మోసుకుపోయి వాళ్ళ ఇంట్లో వదిలేసి నాకు దక్కాల్సిన పేరు ఆ రాస్కేల కలిసిపోయాడ్రా. ఏంటి గురు, మనసు గతి ఇంతేనా? ఎవడరా చెప్పింది మనసు గతి ఇంతేనని? ఇక మీదక నేనే రా హ్యాపీగా ఉండేది. ఆ రోజు మన ముందు వాడి బలాలు చూపించాడు. అవును గురు. తర్వాత తాగుబోతుని అలాగే ఎత్తుకుపోయాడు. ఆ ఎత్తుకుపోయిన చేతుల్ని తర్వాత నడుచుకుంటూ వెళ్ళాడే, ఆ రెండు కాళ్ళని విరగదీయండి. Thank you.
రై ఎంత ధైర్యం రా నీకు, మావర అమ్మాయి తిరుగుతా రై కొట్టురా. సైకిల్ తీసుకెళ్ళిపో, నేను వెనకాల వస్తా. లీలా ఇదిగో వచ్చేస్తున్నా. కొంతమంది రౌడీలు అల్లరి పెట్టారు, వాళ్ళతో గొడవ జరిగింది. మన ఊరొదులు రావడానికి కారణమే నువ్వు ఇలాంటి అనవసరమైన అన్ని విషయాలు తలదొచ్చడం వల్లే. ఇక్కడికొచ్చి కూడా అలాగే చేస్తే ఎలా? నువ్వు కొంచెం ఉండమ్మా. ఏమయ్యా, లీల వెంట ఎవరూ రాలేదా? లేదు, లీలా నేను మాత్రమే వెళ్ళాం. వేణు నువ్వు కూర్చో బాబు. రాదమ్మా నువ్వు లోపలగరా, పదండి. అసలు విషయం ఏమిటో తెలిసిపోయింది. చిన్నపిల్లలు కదా, ఏ తప్పు జరగక ముందే ఇద్దరిని ఒకటిగా చేస్తే సరిపోతుంది. అవునమ్మా, లీల చాలా మంచి పిల్ల, ఒకరికొకరు ఇష్టపడ్డారు. వాళ్ళిద్దరికి పెళ్లి జరిపించేస్తే మంచిదే కదా. అనాథలుగా బతికే మా ఇద్దరికి ఇప్పుడు మీరే తల్లి తండ్రి అయ్యారు. అయ్యా మీరేది చేసినా మా మంచి కోసమే చేస్తారు. రాధమ్మా, పెళ్లికి కావాల్సిన మిగతా అన్ని విషయాలు నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళు. అలాగయ్యా. ఆ కుర్రాయిని రమ్మను, అబ్బాయి వేణుని రమ్మను. ఓహో, అదన్నమాట విషయం. లీలమానం కాపాడడం కోసమే నువ్వు గొడవ పడ్డావు కదూ. అవును. నీ మనస్ఫూర్తిగా ఆమెను జీవితాంతం కాపాడతావు కదూ. అవునవును. ఏం అతను నోర్లేదా? అవును. మాట్లాడరా, జీవితాంతం ఆమెను కాపాడతానని చెప్పరా? నోరు విప్పి మాట్లాడవేంట్రా? లేదండి, నేను ఇప్పుడే పెళ్లి చేసుకోను. పెళ్లి ఇప్పుడు కాదురా, పోయి చూసి మాట్లాడి తర్వాతే పెళ్లి. అది కాదమ్మా, అక్క పెళ్లి జరిపించకుండా నేను పెళ్లి చేసుకోదలుచుకోనా. వేణు, రాధమ్మ నిన్ను తన కన్న కొడుకులా పెంచింది. తన కొడుకు పెళ్లి కళ్ళారా చూసినప్పుడే ఏ తల్లైనా సంతోషపడుతుంది. అర్థమైందా? అవునయ్యా. నిన్న ఒక ఇంటివాణ్ణి చేయకుండానే తన పెళ్లి ఎలా చేసుకున్నది చెప్పు. ముందు నీ పెళ్లి కావాలి, తర్వాత ఆమె పెళ్లి మనం చేద్దాం. వేణు, వేణు ఏమైంది? వేణు చెప్పు. వేణు ఏమైంది? మీ అక్క ఏమైనా అన్నదా చెప్పు. వేణు పెద్ద అయినా ఏమైనా అన్నారా? ఏమన్నారు? నాలాంటి వయసులో ఉన్న ఒక అబ్బాయి నీలాంటి అమ్మాయిని కలుసుకోకూడదని చెప్పారు. ఆ
రేపు మీ ఇంటికి పెళ్లి చూపులకు వచ్చే వరకు. రేపు మీ నాన్నని ఇంట్లోనే ఉండమను. అయ్యయ్యో, తెల్లారకుండానే తాగడానికి వెళ్ళిపోతారే. తెలుసు, ఈ ఒక్కసారి ఎక్కడికి వెళ్లకుండా చూడు, లేకపోతే అంతే. రోజు వచ్చే వాళ్ళంతా గుమ్గుడి పోయింటారే. అమ్మా, ఎక్కడికి పోయింది పిల్ల? అమ్మా, తల్లి రామా, ఎంతసేపు అమ్మా? చేతిలో చిల్లర ఉంటాయి అమ్మా, నేను వెళ్ళి నా పని చూసుకొస్తానమ్మా. తల్లి చిల్లరంటే చిల్లర లేదు. ఈ రోజు నువ్వు ఎక్కడికి వెళ్ళకూడదు, ఇక్కడే ఉండాలి. నీకేం కావాలో చెప్పు, నేను చేసి పెడతాను నాన్న. నీకు సున్నుండలు చేసి పెట్టినా? ఈ కట్టె గురించి ఎప్పుడు పట్టించుకుందానివి, సున్నుండలు గిన్నుండలు అంటున్నావు. చెప్పు నాన్న, సున్నుండలు కావాలా, పుణుకులు కావాలా, పరవన్నం కావాలా? ఇంట్లో పాలున్నాయి, నువ్వు వెళ్ళి బియ్యం తీసుకురా. నేను వెళ్ళి బియ్యం కొనుక్కు రావాలి అంతే కదా. ప్లాస్టిక్ ప్యాకెట్ లో అమ్ముతుంటారే బియ్యం, నేను వెళ్ళి కొనుక్కొస్తాను. నాన్న, నువ్వు వెళ్ళి పాలు కాచి పెట్టు, నేను వెళ్ళి బియ్యం తీసుకొస్తాను. నేను వెళ్ళి పాలు కాయాలా? అమ్మా తల్లి, నువ్వు వెళ్ళి పాలు కాయ్, నేను వెళ్ళి బియ్యం కొనుక్కొస్తాను. నాన్న, నేనే వెళ్ళి బియ్యం తీసుకొస్తాను, నువ్వు వెళ్ళి పాలు కాచి పెట్టు. అమ్మమ్మమ్మ, ఇది నీకు న్యాయంగా ఉందో చెప్పు, నేను వెళ్ళి కొనుక్కొస్తాను. అమ్మా తల్లి, బంగారు బొమ్మ కదూ, నా బంగారు తల్లి కదూ. ఇదిగో గరిట, ఇప్పుడు నేనేం చేయాలి? తిప్పుతూనే ఉండు, లేవకూడదు. పాలు కలపడం మానేసావో, తర్వాత పాలు విరిగిపోతాయి. తిప్పు. నాన్న నాన్న, వాళ్ళు వచ్చేసారు నాన్న, త్వరగా వెళ్ళు. ఎవరమ్మా? వాళ్ళే నాన్న. పాపయ్య ఉన్నాడా? ఇదిగో వస్తున్నా అన్నగారు. తిప్పుడు తిప్పుడు. నమస్కారం అన్నగారు. చాలా పెద్దోళ్ళు ఇలా చెప్ప పెట్టకుండా వచ్చేసారేటి? నాకు ఒక్క మాట చెప్పి పంపించుంటే నేనే వచ్చేసేవాడిని కదా. చూడు, ఇలాంటి విషయాలన్నిటికీ మీ ఇంటికి మేమే రావాలి. అలాగే కూకోండి, కూర్చో కూర్చో. రాదమ్మా, నువ్వు కూర్చో. ఆ కూర్చోడమే అసహ్యంగా, సరిగ్గా కూర్చో. భాగ్యం, విషయం చెప్పు. మన రాధమ్మ తమ్ముడు లేడు? ఏంటి, ఈడుకొచ్చాడు? ఈడుకొచ్చాడా? పెళ్లి ఈడుకొచ్చాడు అంటున్నాను. వేళకి భోజనం చేయడు, ఒక్కడే కూర్చుని ఆలోచిస్తూ ఉంటాడు. తొందరగా అతనికి పెళ్లి చేసేయాలి. చేసేదా? ఎవరైనా ఒక మంచి పిల్ల ఉంటే చెప్పు, మంచి గుణవంతురాలుగా ఉండాలి, బాగా అందంగా ఉండాలి. ఏ రాధమ్మా, నేను చెప్పేది కరెక్టా? మంచి అమ్మాయి. మంచి అమ్మాయి అంటే ఆ నాగప్ప కూతురు శాంతమ్మ. పేరుకే శాంతమ్మ, అది పరమ గయ్యాళి. అలాగంటారా? అయ్యో, ఇదో మన గుండు గణపతి కూతురు. గుణం మంచిది కాదే? ఆ కోడి గుడ్ల కోటప్ప కూతురు చూడ ముచ్చటగా లక్షణంగా. ఇప్పుడు అమ్మాయి కడుపుతా ఉంది,
పోయిన సంవత్సరమే పెళ్ళయింది. అలాగా అయితే మంచి పిల్ల ఈ ఊళ్ళో దొరకదు, మనం వేరే ఊళ్ళో ఎత్తుకోవాలి. అరే పవయ్య, ఇంట్లో పిల్లని పెట్టుకుని వేరే ఊరికి పోయి పిల్లని చూడమంట? ఇంట్లో పిల్ల, ఇంట్లో ఉన్నది నా కూతురు లీలా. లీలే అమ్మాయి? అవునండి, మీ అమ్మాయి లీలే. నా తమ్ముడు వేణుకి సంబంధం అడగాలి వచ్చా. నా కూతురు లీలకు పెళ్ళ. అయ్యా, మీరందరూ కలిసి నా ఇంటికి వచ్చి పిల్లని అడుగుతుంటే నా మనసు పొంగిపోతుంది అయ్యా. మీ అందరికీ ఇది దండాలు. లీలా రామా, పెద్దోళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకో రా. నీకు మంచి రోజులు వచ్చాయి. ఇప్పటి వరకు మా ఇంట్లో కూతుర్లా తిరిగావు, ఇప్పుడు కోడలుగా రాబోతున్నావు. అరే, పౌరోహితుని పిలిపించి మంచి ముహూర్తం పెట్టించి చెప్పి పంపిస్తాను పాపయ్య, పెళ్లి వెంటనే జరిపించేద్దాం. అట్టగనండి. అబ్బా, ఎన్ని ఏళ్ళు ఎంత కష్టపడ్డా, ఇక మీదట మనల్ని తరుగుతున్న కష్టాలన్నీ పోతాయి. నీకు లీలకు పెళ్లి జరిగిందంటే దాని తర్వాత మనకు మంచే జరుగుతుంది. అవునక్క, లేలు మనము పనికి పోవద్దు, లేలే అన్ని పనులు చూసుకుంటుంది ఇంట్లో బయట. ఎందుకురా, లేల పనికే వెళ్ళక్కర్లేదు, తను చిన్న పిల్ల. అవును, పల్లెటూళ్ళలో పుట్టి పైగా ఒకనికి భార్య అయ్యాక ఇంట్లో పని లేకుండా కూర్చుని పరమానం తినాలనుకుంటే సరిపోతుందా? చూడు, లేలే పనికి పోతుంది, నిన్ను నేను ఇంట్లోంచి కాల్ బయట పెట్టినవను. నన్ను అందరికించాలి, నీకెందుకురా ఆశ? తను చాలా సున్నితమైంది, పాపం కదరా. దాని పాపం పుణ్యం అంతా నేను భరిస్తాను, నువ్వేం బాధపడకు. అబ్బా, ఇంకా పెళ్ళే కాలేదు, అంతలోనే పెత్తనం చలాయిస్తున్నావే. ఇలా చూడు వేణు, నా ఒంట్లో ఓపిక ఉన్నంత వరకు నేను కష్టపడతాను, నేను పనికి వెళ్ళే తీరుతాను, నువ్వు లీలా సంతోషంగా ఉండాలి. మేమిద్దరం మాత్రమే కాదక్క, మనందరం సంతోషంగా ఉంటాం. వేణు, నీ భార్య, నువ్వు, నేను, నీ పిల్లలు అందరూ సంతోషంగా ఉంటాం. నేను గడ్డి ముప్పు నెత్తిన పెట్టుకుని నీ బిడ్డను చంకనెత్తుకుని వస్తుంటే నీ పెద్ద కొడుకు అత్త నన్ను కూడా ఎత్తుకోమని అల్లరి చేస్తుంటే నాకెంత సంతోషంగా ఉంటుందో తెలుసా? ఏంటే ఆలోచిస్తున్నావు? ఏమే, నా నుండే తప్పించుకుందాం అనుకున్నావా? నా బాకీ వసూలు చేయందే, నువ్వెక్కడికి వెళ్ళినా చచ్చిన వదలను. Thank you.
ఏంటయ్యా, ఏంటి విషయం? సార్ మరి, సార్ మరి. ఏయ్ కానిస్టేబుల్, ఇతను కొంచెం మంచినండి, గొంతు దడిస్తే గానీ మాట వచ్చేటట్లేదు. సార్ మన వీరాస్వామిని, వీరాస్వామిని పోలవరం గ్రామంలో హత్య చేశారు సార్. వీరాస్వామిని హత్య చేశారా? అవును సార్, వేణుని వెతడానికి వెళ్ళినవాడు తిరిగి రానేలేదు సార్. ఇది నేను ఊరికే వదిలిపెట్టేది లేదు. ఓనో ఎవళ్ళని పట్టుకొని ఏం చేస్తారో చూడు. ఎక్కడున్నారో సరే కనిపెట్టే వరకు ఈ ఊరు వదిలిపెట్టి వెళ్ళను. కాపాడాలనుకున్నారో ఇదే కనపడుతుంది. అటువంటి ఉద్దేశం ఎవరికైనా ఉంటే వెంటనే మార్చుకోండి. నువ్వు సుఖంగా ఉండటం కోసం నేను నా కంటికి రెప్పలా చూసుకున్నాను, నీ కోసం ఊరే వదిలి వచ్చేశాను. అయినా విధి మనల్ని తరుగుతూనే ఉంది. మంచి రోజులు వచ్చాయనుకున్నాను, కానీ కష్టాలన్నీ మనకే ఎదురవుతున్నాయరా. ఎక్కడికి వెళ్ళాలనేది నాకు ఏమీ తెలియడం లేదు. అంత చీకటిగా ఉందిరా. మేడం కక్క, దేవుడు మన మొహాన్ని ఎలా రాసిపెట్టుంటే అలాగే జరిగి తీరుతుంది. ఇన్నాళ్ళు అన్ని నువ్వై నన్ను కాపాడావు, నేను దానికి బదులు ఏం చేశాను? నా ప్రాణాలు ఇచ్చైనా సరే నీ మానమర్యాదలు కాపాడతాను. రాక బాబుగారి దగ్గరికి వెళ్దాం. వేణు, నువ్వు లీల ఇంటికి వెళ్ళు, అక్కడేం భయం ఉండదు. నేను బాబుగారిని వెళ్ళి కలుస్తాను. మొహాన ఎలా రాసిపెట్టుంటే అలాగే జరిగి తీరుతుంది. ఇన్నాళ్ళు అన్ని నువ్వై నన్ను కాపాడావు, నేను దానికి బదులు ఏం చేశాను? నా ప్రాణాలు ఇచ్చైనా సరే నీ మానమర్యాదలు కాపాడతాను. రాక బాబుగారి దగ్గరికి వెళ్దాం. వేణు, నువ్వు లీల ఇంటికి వెళ్ళు, అక్కడేం భయం ఉండదు. నేను బాబుగారిని వెళ్ళి కలుస్తాను.
వేణు లోపలేగా ఉన్నాడు. నాకు తెలియదే. వేణు ఇంట్లో గడ్డం చూసినట్టు మాణిక్యం చెప్పాడు. అందుకే తాళం వేశాను. సార్ వీడు అబద్ధం చెప్తున్నాడు సార్. లోపలికి వెళ్ళేట్టుకోట్లాడుతున్నావు. వెళ్ళి తీసేస్తా. మదరా, ఎందుకు రా హత్య చేశావు? ఎవళ్ళైతే నా అక్క ఒంటి మీద చేయి వేయాలనుకుంటారో వాళ్ళందరినీ చంపేస్తాను. ఇంట్లో ఉన్న ఆడవాళ్ల మాన మర్యాదలు కాపాడమే ప్రతి మగాడి బాధ్యత. అరే, ఆడవాళ్లను కాపాడే మగాడి అయ్యావా? చిట్టెలకులా ఉన్న నువ్వు ఇప్పుడు చిరుతపులు అయ్యావా? నోరెత్తుకురా, నీ సంగతి తర్వాత చూస్తాను. నీకు ఎంత ధైర్యం ఉంటే నా కంట్లోనే మట్టి కొట్టి నువ్వు ఇక్కడికి వస్తావు. పోలీసు వాళ్ళంటే వెరిలాయాలనుకున్నావా? నిన్ను తమ్ముడిని ఇలా చిత్రవద చేస్తే వాడు చచ్చిపోతాడయ్యా. నీ తమ్ముడు ఇంకా ప్రాణాలతోనే ఉన్నాడు, దానికి సంతోషపడు. కానీ నా ఫ్రెండ్ చచ్చిపోయాడే, అది ఆలోచించావా? ఆ రైస్ మిల్ ఆయన చంపింది నేనే, దానికి నన్ను శిక్షించండి. అన్నిటికీ కారణం నువ్వే అనేది నాకు బాగా తెలుసు. నువ్వు నాకు తీర్చాల్సిన బాకీ ఒకటి ఉంది, అది నీకు జ్ఞాపకం ఉందనుకుంటాను. ఆ ఒక్కటి తీర్చేశావంటే నువ్వు నీ తమ్ముడు ఈ ఊరు వదిలేసి వెళ్ళిపోవచ్చు. తర్వాత నా వల్ల ఎటువంటి గొడవ ఉండదు.